సొంత పార్టీ నాయకులే ఆ ఎంపీపై గరం గరంగా ఉన్నారట. దీంతో పార్టీలో గ్రూప్ వార్ కాస్త కోల్డ్ వార్గా మారింది. అయినా అధిష్టానం ఎందుకు పట్టించుకోవడం లేదు? లోకల్ పోరులో ఈ గ్రూపు చిచ్చు ప్రభావం చూపుతుందా? పార్టీ బలంగా ఉన్న చోట క్యాడర్ను కలవరపెడుతున్న అంశం ఏమిటి? నిజామాబాద్ బీజేపీలో కొత్త చిక్కొచ్చి పడింది. నేతల మధ్య కుస్తీ మొదలైంది. ఎంపీ అరవింద్, మాజీ ఎమ్మెల్యే ఎన్నెల లక్ష్మీనారాయణ మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది. పార్టీ నేతలు రెండు గ్రూపులుగా విడిపోయి సై అంటే సై అంటున్నారు. కీలకమైన మున్సిపల్ ఎన్నికల వేళ ఈ పరిణామాలు పార్టీ విజయావకాశాలపై ప్రభావం చూపుతాయా? ప్రస్తుతం కేడర్ను వేధిస్తున్న ప్రశ్న ఇదే. నేతలిద్దరికీ అస్సలు పడడం లేదు. ఇద్దరు నేతలు కలిసి మీడియా సమావేశాలు పెట్టారు. పార్టీ కార్యక్రమాల్లో వేదిక పంచుకున్న సందర్భాలు వేళ్ల మీద లెక్క పెట్టొచ్చు. ఇక పార్టీ కార్యక్రమాల విషయంలో ఎవరికి వారే యమునా తీరే అన్నట్లు ఉంటున్నారు. అరవింద్ ఎంపీగా గెలవకముందు నిజామాబాద్ జిల్లాలో లక్ష్మీనారాయణ హవా నడిచింది. అరవింద్ ఎంపీ అయిన తర్వాత గ్రూపులు తెరమీదకు రావడంతో ఇద్దరి మధ్య దూరం పెరుగుతూ వచ్చింది. ఎండల వర్గాన్ని ఎంపీ అరవింద్ అస్సలు పట్టించుకోవడం లేదనే వాదన పార్టీ వర్గాల్లో ఉంది. తమను గడ్డిపోచరా తీసిపారేస్తున్నారని ఆగ్రహంతో రగిలిపోతుందట ఎండల వర్గం. అసలు తాము బీజేపీ కార్యకర్తలమే కాదన్నట్లుగా ఎంపీ శైలి ఉందని లోలోన మదనపడుతున్నారని సమాచారం. మొదట్నుంచి పార్టీ కోసం కష్టపడిన తమను లెక్క చేయడం లేదని, లైట్గా తీసుకుంటున్నారని తమను కలిసిన నేతల ముందు వాపోతున్నారట. నిజామాబాద్ లోక్సభలో బీజేపీ గెలుపు కోసం ఎంతో కష్టపడ్డామని, అయినా సరైన గుర్తింపు లభించడం లేదని రగిలిపోతోందట ఎండల వర్గం. అసలే అసంతృప్తి వేధిస్తున్న సమయంలో వచ్చిన మున్సిపల్ ఎన్నికలు ఈ రెండు వర్గాల మధ్య మరింత అగ్గిరాజేశాయి. నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్, ఇతర మున్సిపాలిటీలలో అనుయాయులకు టికెట్లు ఇప్పించుకునేందుకు ఎంపీ అరవింద్ గట్టిగా ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. ఇది తెలుసుకున్న ఎండల వర్గం ఇంకా కుతకుతలాడుతోంది. అయితే అధిష్టానం దగ్గర ఎండల లక్ష్మీనారాయణ పట్టు సడలేదని, అరవింద్ ఎన్ని ఎత్తులు వేసినా తమకు న్యాయమే జరుగుతుందని సమాధాన పరుచుకుంటున్నారు మాజీ ఎమ్మెల్యే అనుచరులు. ఎంపీ అరవింద్ శిబిరం వాదన మరోలా ఉంది. లోక్సభ ఎన్నికల్లో ఎండల వర్గం పూర్తిస్థాయిలో పనిచేయలేదని ఆరోపిస్తోంది. అరవింద్కు టికెట్ రాకుండా ఎండల తీవ్రంగా ప్రయత్నించారన్నది ఎంపీ శిబిరం మొదట్నుంచీ చెబుతున్న మాట. లోక్సభ ఎన్నికల సమయంలోనూ తమ వర్గాన్ని ఎండల అనుచరులు లెక్క చేయలేదని, అందుకే లైట్గా తీసుకుంటున్నట్లు పార్టీ వర్గాలు చెవులు కొరుక్కుంటున్నాయి. మున్సిపల్ ఎన్నికల్లో టికెట్ల పంపిణీకి వచ్చేసరికి అరవింద్ మాటకు పార్టీ గౌరవం ఇస్తుందని ధీమాగా ఉంది ఎంపీ వర్గం. ఎవరికి టికెట్ ఇవ్వాలనే దానిపై ఇప్పటికే ఒక జాబితా సిద్ధం చేసి అధిష్టానానికి పంపినట్లు చెబుతున్నారు. ఎన్నికల్లో రిజర్వేషన్లు ఖరారు కాగానే అధిష్టానం ఆ జాబితాకే ఓకే చెబుతుందని గట్టిగా చెబుతోంది. నిజామాబాద్ బీజేపీలోని ఈ ఆధిపత్య పోరు రిజర్వేషన్ల ఖరారు నాటికి ఇంకా తీవ్రమై పార్టీ విజయావకాశాలకు గండి కొడుతుందని కరుడుగట్టిన పార్టీ నాయకులు ఆందోళన చెందుతున్నారట. అందుకే సమస్య పరిష్కారానికి అధిష్టానం జోక్యం చేసుకోవాలని కోరుతున్నారు. కానీ హైదరాబాద్ పెద్దలు తేలిగ్గా తీసుకుంటున్నారట. మరి ఇంటి పోరు తీర్చేదెవరు?